మనుషులు బ్రతికేది ఎందుకురా అనేది ఉందా అంటే లేదు. ఉందా? పాఠ్యపుస్తకాల్లో ఆ మాటలు లేవు. మనుషులు ఎందుకు బ్రతకాలో అంతటితో అక్కడ ఎండ్ అయిపోయింది. ఈ బైబిల్ గ్రంథమే చెప్పింది, నువ్వు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చావు, నువ్వు ఎందుకు బ్రతకాలి అన్న విషయాన్ని ఏది చెప్పింది అంటే ఈ పవిత్ర గ్రంథమే చెప్పింది. ప్రియులారా, మరి మనం ఎందుకు బ్రతకాలి అన్న విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం, మనం ఎందుకు బ్రతకాలి అంటే కొంతమంది చెబుతారు, ఏం చెబుతారంటే వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయి పుట్టింది అనుకో, అప్పుడు ఏం చెబుతారు, మీ అమ్మాయి మా అబ్బాయి కోసమే పుట్టింది. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు దేశం కొరకు పుట్టారు అంటారు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనమందరం దేని కొరకు పుట్టాం? దేవుడు మనకు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు మనకి బ్రతుకుని ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన మనిషికి ఉండట్లేదు. ఈ బ్రతుకు గురించి మనిషి ఆలోచించట్లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ నీ జన్మ ఎందుకు అన్న విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారంటే, నువ్వు బ్రతికేది ఎందుకురా అంటే ఎందుకు బ్రతుకుతున్నావో తెలియకుండా బ్రతికేస్తూ ఉన్నారు. ప్రియులరా, మనం ఎందుకు బ్రతకాలి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, మనల్ని గురించి ఒక మాట రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఎవరి ఎదుట అమ్మా వినండి, కొద్ది నిమిషాలే మీకు, మేము అక్కడ నుండి వచ్చింది దేనికంటే ఏదో చెప్పేసి వెళ్ళిపోవటాను కదా, మీరు వినాలి ఈ మాటలు. ఈ మాటలు బ్రతికింపజేస్తాయి, ఈ మాటలు శక్తి కలిగినవి. మనం ఎంతో సమయాన్ని వెళ్ళబూస్తూ ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్ పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు మనల్ని ఏర్పరుచుకుంది? ఇదంతా కలుగుకు మునిపే మనల్ని ఏర్పరుచుకున్నాడు, జగత్తుకి పునాది వేయబడకు మునిపే. అప్పుడు సంగతులు మనకేం తెలిసిద్ది అంటారా? ప్రియులరా, మనం ఈ భూమి మీదకి రావటానికి దేవుడు ప్రణాళికలు వేశాడు. ఎలాగ వేశారంటే, తల్లిదండ్రులు రాబోతున్న బిడ్డకి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉంటారో, మనం కూడా ఈ భూమి మీదకి రావటానికి దేవుడు కూడా సిద్ధపరిచాడు మనల్ని. ఈ భూమి మీదకి రావటానికి ఎంతమందిని కాపాడాడు తెలుసా? నువ్వు ఈ భూమి మీదకి రావటానికి మీ నాన్నను కాపాడాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళాము అంటే వాళ్ళ నాన్న బ్రతికుంటేనే నువ్వు వచ్చావు. అలాగా ఎన్ని తరాల నుండి మనం వెనక్కి వెళ్ళాము అంటే, ఎన్నో తరాల నుండి మన తాతల ముత్తాతలను కాపాడుకుంటూ ఈ భూమి మీదకే మనల్ని తీసుకొచ్చారు. వాళ్ళలో ఒక్కళ్ళు పోయినా మనం వచ్చేవాళ్ళమా? ఒక్కళ్ళు పోయినా సరే, మా ముత్తాత పోయినట్టేదే నేను వచ్చేవాడినా? వచ్చేవాడిని కాదు. దేవుడు అక్కడ నుండి కాపాడుకుంటూ, ప్రారంభం నుండి కాపాడుకుంటూ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, మనల్ని బ్రతికి బట్టగడుతున్నావు అంటే, చూడండి ఇక్కడ చెబుతున్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి అని. దేవుడు మనల్ని బ్రతికనిచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చింది దేనికి అంటే, పరిశుద్ధమైన జీవితం కావాలి. ఏమైంది పరిశుద్ధమైన జీవితం? పరిశుద్ధులుగానే ఉన్నాం మనం అంటే, చిన్నప్పుడు పరిశుద్ధులుగానే ఉండవు,
కానీ పెరిగే కొన్నది మనం ఏం చేసుకున్నామంటే పాపాన్ని అంటించుకున్నాం. దేవుని మాటను ధిక్కరించి మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ మనం ఎలాగైపోయామంటే పాపులుగా మారిపోయాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అక్కడ అంటున్న మాట ఏంటంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన ఎలాగొచ్చింది ఈ పరిశుద్ధత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి నీ మనసును మార్చుకొని బాప్టిజం తీసుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారిపోతావు, నిర్దోషులుగా మారిపోవాలి మనం. ఎందుకంటే ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే, ఎక్కడ నుండి వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే, నీకు ఎలాంటి జీవితం కావాలి అంటే పరిశుద్ధమైన జీవితం కావాలి. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఈ లోకంలో మనకి ఏ పాఠ్య పుస్తకాలు చెప్పవు, ఎవరూ చెప్పరు, ఎవరూ మన గురించి మనకి మన ఫ్యూచర్ ఏంటో మనకు ఎవరు చెప్పలేరు. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఏమైపోతాం, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని గడపకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నావు అనుకోండి, రేపు చనిపోయావు అంటే నీ పరిస్థితి ఏంటి? ప్రిల్లరా, నువ్వు ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారిపోవాలి. మారాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఆయన తప్పితే ప్రపంచంలో ఎవరు కూడా నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయలేరు. నువ్వేం చేయాలి పరిశుద్ధుడిగా మారాలి అంటే? నువ్వేం చేయాలి? నీ డబ్బంతా తీసుకొచ్చి చేయాలా? ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు దేవుడు గుళ్ళో పనిచేస్తూ ఉండాలా? అంటే చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి అన్నా నీ బ్రతుకు మారకుండా నువ్వు ఏది ఇచ్చినా ప్రయోజనం లేదు. నీ మనసు మారకుండా నువ్వు ఏది చేసినా ప్రయోజనం లేదు. చాలామంది అయితే ఎన్నో ఇస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, గుళ్ళకి ఇస్తారు, అన్నిటికీ ఇస్తూ ఉంటారు, కానీ మనసు మారందే నీకు ఎలాగిస్తాడు పరలోకం? నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారకుండా నిన్ను పరలోకానికి చేర్చుకోవాలంటే ఎలా చేర్చుకుంటాడు? ప్రియులరా, అందుకనే నీ మనసు మారాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ పరలోకాన్ని నుండి వచ్చింది దేనికంటే నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా చేయటానికి. ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మరి మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడం అంటున్నాడు. కాబట్టి ప్రిల్లరా, మనం పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారకపోయాము అంటే పరలోకం లేదు. పరలోకం ఎవరికి? పరిశుద్ధులకే. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక వేసి ఈ భూమి మీదకి నిన్ను తీసుకొచ్చాడు. ఒక ప్రణాళికతో పరలోకం నుండి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఎన్నో తండ్రి గర్భాలు దాటుకుంటూ ఇప్పుడు బ్రతికి బట్ట కడుతున్నావు. దేవుడు అవకాశాన్ని ఇస్తుంది దేనికంటే నువ్వు పరిశుద్ధుడిగా మారయ్యా అని. నీ బ్రతుకు మార్చుకోవయ్యా అంటే చాలామంది మేము బాప్టిజం తీసుకున్నాం మేము పరిశుద్ధులం అయిపోయాం అనుకుంటారు. పరిశుద్ధులు అయిపోయిన వారు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే నువ్వేం చేయాలంటే పరిశుద్ధుడిగా మారిన తర్వాత ఆయన అడుగు జాడల్లో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. పరిశుద్ధుడిగా మారిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే బ్రతికాడో నువ్వు కూడా పాపము లేకుండా బ్రతకటానికి ప్రయత్నించాలి. నువ్వు పరిశుద్ధుడిగా మారలేదా, ఆయన అంగీకరించి బాప్టిజం తీసుకో. పరిశుద్ధుడిగా నువ్వు మారుంటే నువ్వు ఆయన అడుగు జాడల్లో నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన చెప్పిన విధంగా నువ్వు బ్రతుకునికి ఉండాలి. అలా లేకుండా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు పరలోకం లేదు. పరలోకం ఇవ్వడు. పరలోకం అంటే ఆశామాష అనుకుంటున్నారేంటి? చాలా కష్టంతో కూడుకున్నది. ఆ పరలోకం ఉన్నతమైన లోకానికి వెళ్ళాలి అంటే నీ జీవితం ఎలాగుండాలంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఆయన చెప్పిన విధంగా ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ నువ్వు వెళితే పరలోకానికి చేరుకోగలుగుతావు. నీ ఫ్యూచర్ గురించి చెబుతున్నాడు ఆయన. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుకుంటూ నువ్వు పరలోకానికి చేరాలి. ఆ రీతిగా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకం నుండి భూమి మీదకి పంపించాడు. ఆయన మన కొరకు బలి ఇవ్వటం దేనికై అంటే మనమందరం కూడా పరిశుద్ధులుగా మారాలనే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి నలగగొట్టాడు.
ప్రిగులరా, ఇంకా మీరు ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరించకుండా బాప్తిస్మ తీసుకోకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కోసమే ఆ పరలోకాన్ని నుండి విడిచిపెట్టి వచ్చింది ఆయన. అంతగా నలిగిపోవటానికి కారణం నీ కోసమే. ఆ త్యాగాన్ని గుర్తించు, నీ మనసును మార్చుకొని బాప్టిజం తీసుకో. ఎవరైతే బాప్టిజం తీసుకొని ఉన్నారో వారందరూ కూడా దేవుని కార్యక్రమాల్లో ముందుకు కొనసాగాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకా నువ్వు మనసును మార్చుకోకుండా అలాగే ఉన్నావా? ఆ ప్రేమ కలిగిన పిలుపు వినానా? నీ బ్రతుకును మార్చుకో. ఇంకా నువ్వు బ్రతుకును మార్చుకొని ఉండవా? ఆయన కార్యక్రమాల్లో నువ్వు ముందుకు వెళ్ళాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నావు. చిన్న ప్రార్థన, తలలు వంచి చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఈ లోకానికి ఎందుకు పంపించారు? కొద్ది మాటలుగా మీ పిల్లలకు మీ మాటలు అందించి ఉండగా తండ్రి, వారు గుర్తెరిగి పరిశుద్ధంగా తమ బ్రతుకులు మార్చుకొని మీ కుమారుడైన క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకొని మీ కుమారుడి అడుగు జాడలో నడుస్తూ పరలోకానికి చేరటానికి మీ కృపను అనుగ్రహించమని ఇక్కడ చేరున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మైక్షేత్రం ద్వారా వింటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ నామనికే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం.